రైతులకు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మిత్రులారు ఆలోచించండి, ముఖ్యంగా ఈరోజు తెలంగాణకు ఒక గొంతుక బీఆర్ఎస్ పార్టీ. ఇదే మన ఖమ్మం జిల్లాలో ఆ రోజు 7 మండలాలు లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టు ఆంధ్రాకి అప్పచెప్పింది కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కాదా? ఆ రోజు కొట్లాడింది ఈ గులాబీ జెండా కొట్లాడింది. ఎట్లా కలుపుతారు? మా భద్రాచలంకు పార్కింగ్ స్థలం ఉండదు, మా రాముల వారి గుడికి వచ్చే భక్తులకు బండి పెట్టడానికి జాగ లేకుండా చుట్టూ మీరు ఎట్లా అప్పచెప్తారని కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ. కానీ అప్పచెప్పింది, బిల్లు పెట్టింది బీజేపీ, మద్దతిచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఇదే రాహుల్ గాంధీ, ఇదే కాంగ్రెస్ పార్టీ మన ఖమ్మం జిల్లాకు ఆ రోజు అన్యాయం చేసింది. ఇప్పుడు మళ్ళీ కుట్రలు జరుగుతున్నాయి. జూన్ 2వ తారీఖు వస్తున్నది, ఇంకొక 5 రోజులు అయితే తెలంగాణ వచ్చి 10 రోజులు కాబోతా ఉంది, 10 సంవత్సరాలు కాబోతా ఉంది. 10 సంవత్సరాలు ఆ రోజు ఏం పెట్టిందంటే జాయింట్ క్యాపిటల్గా హైదరాబాద్ను పెట్టారు, హైదరాబాద్ను జాయింట్ క్యాపిటల్ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసిండ్రు, ఇంకా 15 జాయింట్ క్యాపిటల్ పెట్టాలంట. పెట్టాలనా? అప్పుడే కేసీఆర్ ఒప్పుకోలే, 15 ఏందండి కావాలంటే 5 ఏళ్ళు పెట్టుకోండి అన్నారు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ఆంధ్రాకు తెలంగాణకు జాయింట్ క్యాపిటల్గా హైదరాబాద్ను పెట్టారు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిండ్రు, ఇంకా 10 ఏళ్ళు పెంచాలన్నట. పెంచాలనా? మన హైదరాబాద్ మనకు దక్కాలంటే, హైదరాబాద్ మీద పూర్తి హక్కులు మనకు రావాలంటే ప్రశ్నించే గొంతు రాకేష్ని గెలిపియండి, పెంచకుండా మేం కొట్లాడతాం. ఎందుకంటే పోయినసారి 7 మండలాలు ఇచ్చింది వీళ్ళే, ఇప్పుడు మళ్ళీ 15 ఇచ్చేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల మనం ఆలోచించాలి, జాగ్రత్త పడాలి. మన హైదరాబాద్ మనకే దక్కాలి. హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ కాదు, ఇది తెలంగాణ క్యాపిటల్ అని చెప్పాలి. అంటే మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్లకు వాళ్ళకు రాజకీయం, కానీ కేసీఆర్ది తెలంగాణతో పేగుబంధం, బీఆర్ఎస్ పార్టీది పేగుబంధం. పోరాటాలు చేసి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. అందుకే తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం నిజాయితీగా పోరాడే ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ వాళ్లకు ఎంతసేపు అధికారం, కుర్చీలు, ఢిల్లీలో అధికారం, గల్లీలో అధికారం, రాష్ట్రంలో అధికారం మీద యావ తప్ప తెలంగాణ హక్కులు బట్టాయి. నిజంగా ఆ రోజు మీరు గట్టిగా రాజ్యసభలో బిల్లును అడ్డుకుంటే 7 మండలాలు ఇవ్వాలి ఆంధ్రాకు, పోవునా అని నేను అడుగుతా ఉన్నా. 7 మండలాలు అప్పచెప్పడంలో దొందు దొందే ఈ కాంగ్రెస్ బీజేపీలు కలిసే ఈ ఖమ్మం జిల్లాకు, తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేశారు. ఇలా బీజేపీ కొత్త కుట్ర చేస్తుంది. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారట, హైదరాబాద్ను యూటీ చేస్తారట. హైదరాబాద్ లేని తెలంగాణ ఉంటుందా? తలలేని మొండెం లాంటి తెలంగాణ అవుతుంది. తలలేని మొండెం అయిపోతాం మనం. హైదరాబాద్ లేకపోతే ఖమ్మం అభివృద్ధి ముందుకు పోతుందా? సత్తుపల్లి అభివృద్ధికి నిధులు అందుతాయా? ఇవాళ కుట్రలు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు మన హైదరాబాద్ను యూటీ చేయాలని, హైదరాబాద్ను మరో 10 ఏళ్ళు జాయింట్ క్యాపిటల్ చేయాలని కుట్రలకు తెరదీస్తూ ఉన్నారు. మీలాంటి విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులారా, తస్మాత్ జాగ్రత్త. ఆలోచించండి, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్, తెలంగాణ హక్కుల కోసం పోరాడే పార్టీ బీఆర్ఎస్, తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్. రేపు తెలంగాణ ప్రయోజనాలను నిక్కచ్చిగా నిగ్గుదీసి పార్లమెంట్లోనైనా, శాసన మండలిలోనైనా, శాసనసభలోనైనా పోరాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అందువల్ల ఈ బీఆర్ఎస్ను కాపాడుకునే బాధ్యత, బీఆర్ఎస్ను గెలిపించే బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. ఆనాడు కేసీఆర్ను అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పెడితే, ఖమ్మం ఆసుపత్రిలో పెడితే కేసీఆర్ను కాపాడుకున్నది, కేసీఆర్కు అండగా నిలిచింది ఈ ఖమ్మం జిల్లా ప్రజలు, ఈ ఖమ్మం జిల్లా ఉద్యోగులు, న్యాయవాదులు, మేధావులు. ఇప్పుడు కూడా ఈ కీలక సమయంలో మన తెలంగాణ భవిష్యత్, మన హైదరాబాద్ మనకు దక్కాలంటే ఈ సమయంలో కూడా ఖమ్మం జిల్లా విజ్ఞులైనటువంటి మేధావులు, విజ్ఞానవంతులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఆలోచించండి, ఇదేదో ఆషామాషి ఎన్నిక కాదు, మన భవిష్యత్, మన రేపటి తలరాతలు మార్చే మన పిల్లల భవిష్యత్తు, మన తెలంగాణ భవిష్యత్తు బాగుండాలంటే ఈరోజు మనందరం కూడా మరి బీఆర్ఎస్ పార్టీని కాపాడుకునేటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నిక ఓడిపోయినా వాళ్ళ గవర్నమెంట్ ఏం పడిపోదు, కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఈ కాంగ్రెస్ పార్టీకి కర్రు గాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉంది.
అందువల్ల విద్యార్థులు, యువకులు అందరు కూడా 27వ తారీఖున తప్పకుండా మీరు ఓటింగ్లో పాల్గొనండి. మీ ఓటు ఒక ఆయుధం, మీ ఓటు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయిస్తుంది, మీ ఓటు మీ గ్రాడ్యుయేట్లకు కాంగ్రెస్ ఇచ్చిన మాటలు అమలు చేయించడం కోసం, మీ గొంతుకై రాకేష్ రెడ్డి శాసనసభలో, శాసన మండలిలో మరి మేమందరం కూడా గర్జిస్తాం. దానికోసం తప్పకుండా మీరు ప్రతి ఒక్కరిని కూడా కలవండి. బీఆర్ఎస్ కార్యకర్తలారా, ఈ 3 రోజుల్లో సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్ను కలవండి. బయట ఉన్న వాళ్ళకు ఫోన్ చేయండి, వాళ్ళని అభ్యర్థించండి, ఓటు ప్రాధాన్యత వివరించండి, రాకేష్ రెడ్డి గొప్పదనం గురించి చెప్పండి. ఆ ఓటు రాకేష్ రెడ్డికి పడే విధంగా ఈ వచ్చే 4-5 రోజులు అందరు కూడా గట్టిగా కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. వారి నంబర్ పైనుంచి 3వ నంబర్ బ్యాలెట్ పేపర్లో 3వ పేరు రాకేష్ రెడ్డి గారి పేరుంటుంది. దానికి ఎదురుగా ఉండే బాక్స్లో ఒక గీత, పైన కొమ్ము పెట్టినా చెల్లదు, టిక్కు పెట్టినా చెల్లదు, స్ట్రైట్గా ఒక గీత గీస్తే అది మీరు రాకేష్ రెడ్డి గారిని ఆశీర్వదించినట్టు అవుతుంది. అందువల్ల మీరందరు కూడా దయచేసి 27 నాడు రాకేష్ రెడ్డి గారికి ఓటు వేసి, ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి వారిని దీవించాలని. మరి మా వెంకట వీరయ్య గారు చాలా మంచి ఆర్గనైజర్, వారు ఇటు పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ మీ అందరినీ టీములుగా చేసి ప్రతి ఓటర్కు రీచ్ అవుతున్నారని తెలిసింది. అట్లీస్ట్ వీరయ్య గారు మనకు ఎమ్మెల్యేగా లేకపోవడం బాధగా ఉన్నది. ఒక ఎమ్మెల్సీగా రాకేష్ రెడ్డి గారు వస్తే మీ సగం బాధనన్న తీరే అవకాశం ఉంటుంది. మీ కష్టాల్లో, మీ పనుల్లో, ఎక్కడ ఏ పనున్నా ఒక ఎమ్మెల్సీగా ప్రోటోకాల్తో ఉండి మరి మీ అందరికీ అండదండగా రాకేష్ రెడ్డి ఉంటాడు కనుక, వీరయ్య గారికి తోడుగా ఉంటాడు, వీరయ్య గారి అడుగు జాడల్లో నడుస్తాడు కనుక రాకేష్ రెడ్డి గారిని మీరందరూ దీవించాలని కోరుతూ జై తెలంగాణ. ఒక 2 నిమిషాలు అందరు కూర్చోవాలి. రాకేష్ రెడ్డి గారు, పాషాభాయ్, మన రఫీ, మీరు ఆ గేట్ కార్డు ఉంటే